బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్నాడు రాహుల్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్. శ్రావణి, టీఆర్ఎస్ నేత అలాగే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ అలియాజ్ సాహిల్ ను పంజగట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డిసెంబర్ 23వ తారీఖున ప్రజాభవన్ వద్ద రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది. ఇందులో రాహుల్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసులో అతనిపైన గతంలో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత దుబాయ్ ఎస్కేప్ అయిన రాహుల్కి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో పంజగట్ట పోలీసులు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ని అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అయితే డిసెంబర్ లో ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేసి బ్యారికేడ్స్ ను ఢీకొట్టిన కేసులో సాహిల్ నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అతను ఎస్కేప్ అయ్యాడు. అయితే ఈ కేసులో సాహిల్ తో పాటు గతంలో మొత్తం ముగ్గురిని కూడా పంజగట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ దుబాయ్ ఎస్కేప్ అయ్యాడు. ఇతను దుబాయ్ కి ఎస్కేప్ అయ్యేందుకు కూడా బోధన్ సిఐ అలాగే పంజగట్ట గతంలో దుర్గారావు అనే సిఐ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా సహకరించారన్న ఆరోపణలు కావచ్చు, అలాగే అభియోగాలు పోలీసులకు లభించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సాహిల్ కు గతంలో సహకరించిన బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ తో సహా షకీల్ అనుచరుడు అబ్దుల్ ను కూడా అతన్ని కూడా గతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే డిసెంబర్ 23వ తారీఖున ప్రజాభవన్ వద్ద నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అతను బ్యారికేడ్స్ ని ఢీకొట్టాడు. ఢీకొట్టిన క్రమంలో పోలీసులు స్పాట్ కు వెళ్లారు, కార్ ను సీజ్ చేశారు, సాహిల్ ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే సాహిల్ ని తప్పించే క్రమంలో బోధన్ సిఐ సహకరించాడు, పంజగట్ట గతంలో దుర్గారావు అనే సిఐ కూడా సహకరించారు. అయితే సాహిల్ ని కాకుండా సాహిల్ ప్లేస్ లో వారి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అబ్దులే ఈ ర్యాష్ డ్రైవింగ్ పాల్పడ్డాడని గతంలో అతన్ని ఇందులో నిందితుడిగా చేర్చారు. అయితే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ యాక్సిడెంట్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ అలియా సాహిల్ అని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ తో దుర్గారావు సంభాషణకు సంబంధించిన ఎవిడెన్స్ చాలా కీలకంగా మారింది. పోలీసులు ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఇద్దరు కూడా సాహిల్ ని తప్పించే క్రమంలోనే ఇదంతా కూడా జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు, అలాగే అబ్దుల్ ని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసు పరిశీలిస్తే సీసీ కెమెరాల ఆధారంగా షకీల్ కుమారుడు రాహిలే ఈ రోడ్డు ప్రమాదానికి కారకుడు అయ్యాడని చెప్పి ఎక్కడైతే నిర్ధారణకు వచ్చారో, అయితే ఆ ప్లేస్ లో అబ్దుల్ ని ఏ విధంగా చేర్చారనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడిచింది. ఇన్వెస్టిగేషన్ నడిచినప్పుడు ఇద్దరు సిఐలు కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ ఎస్కేప్ అయ్యేందుకు దుబాయ్కి వెళ్లేందుకు వీరు సహకరించారనేది పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ప్లేస్ లో అబ్దుల్ అనే ఎవరైతే వేరే అతన్ని అనుచరును ఇతనే రోడ్డు ప్రమాదానికి కారకుడు అని చెప్పి ఎక్కడైతే వీరు చిత్రీకరించడానికి ప్రయత్నించారో అది తప్పుగా నిర్ధారించారు పోలీసులు. చాలా పకడ్బందీ కూడా స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ అంతటి కూడా ఎవిడెన్స్ ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి సాహిలే ప్రధాన నిందితుడిగా తీర్చారు. అయితే బోధన్ సిఐ అక్కడ గతంలో ప్రేమ్ కుమార్ ఉన్నారు, అలాగే గతంలో పంజగట్ట సిఐ దుర్గారావు ఇద్దరు కూడా షకీల్ కుమారుడు సాహిల్ అలియాజ్ రాహిల్ ఎవరైతే ఉన్నారో శంషాబాద్ నుండి దుబాయ్ ఎస్కేప్ అయ్యేందుకు వీరిద్దరు సహకరించారు. అయితే దుబాయ్ వెళ్ళినప్పుడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు పోలీసులు. గతంలో కూడా ఈ ఎవరైతే బోధన్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో షకీల్ కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు పరిణామాల క్రమంలో పోలీసులు గతంలోనే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది దుబాయ్ నుండి శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్న ఇన్ఫర్మేషన్ రావడంతో పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులు పరిశీలిస్తే షకీల్ కుమారుడు రాహుల్ అలియా సాహిల్ తో పాటుగా ప్రేమ్ కుమార్, అలాగే గతంలో దుర్గారావు, అలాగే వారి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్, మొత్తంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది శ్రావణి. కేసు సంబంధించి రైట్ కిరణ్.